Few moments later. प्यार की राह में चलना Men will be men. కొంచెం మైకత్తు విపరీత వినకోపం పట్టరాని సంతోషం కొంచెం కని భయంకరమైన పలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు రాఖీ బర్త్డే చూసే ఉంటారు ముందు క్లిప్ రాఖీది చిన్నప్పటి నుంచి 1 ఇయర్ అప్పుడే అయిపోయింది అండ్ ఇంత చిన్న పిల్ల నుంచి ఇంత పెద్దగా అయిపోయింది రాఖీ హ్యాపీ బర్త్డే చెప్పాను రాఖీకి హ్యాపీ బర్త్డే రాఖీ ఇప్పుడు రాఖీ కోసం సాయి సచిన్ కేక్ తయారు చేస్తున్నాడు చెప్తా నువ్వే తయారు చేస్తున్నావా మమ్మీ డైరెక్షన్ మమ్మీ డైరెక్షన్ లో రాఖీ కోసం సాయి సచిన్ కేక్ తయారు చేస్తున్నాడు రాఖీ గారు కేక్ తింటాడు రాఖీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే థాంక్యూ నాన్న మమ్మీకి 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 హ్యాపీ బర్త్డే చెప్పి మమ్మీకి థాంక్స్ చెప్పు బేబీ హ్యాపీ బర్త్డే బేబీ హ్యాపీ బర్త్డే గట్టిగా ను రాఖీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ ఇక్కడ చూడు సెటప్ అంతా చేశాడు సాయి సచిన్ ఏం చేస్తున్నావు నాన్న కేక్ చేస్తున్నా ఎవరికి రాఖీకి ఎందుకు బర్త్డే ఎవర్ బర్త్డే రాఖీ మన అమ్మకి బర్త్డే కేక్ తెచ్చుకుంటాం కదా దానికి కంప్లీట్ డిఫరెంట్ ఇది ఎందుకంటే షుగర్ ఎక్కువ యూస్ చేయకూడదు మమ్మీ మొత్తం ఇక్కడ సెటప్ చేసింది రాఖీ కోసం ఇప్పుడు కేక్ అయితే తయారు చేయబోతున్నారు బిస్కెట్స్ పీనట్ బటర్ కేక్
చిన్నప్పుడు పంచుతాం కదా కేక్ మన ఫ్రెండ్స్కి, ఇప్పుడు రాఖీ గారి ఫ్రెండ్కి పంచుతాం అన్నమాట. ఒకటే వచ్చింది, కోవిడ్ టైం కదా, ఫ్రెండ్స్ని పిలవలేదు అన్నమాట. కేక్, చికెన్ అదే మాదిరిగా చూసుకుంటే బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి దీనికి. ఇది ఫ్రెండ్స్ మా చిన్న సెలబ్రేషన్ రాఖీ గారి బర్త్డేకి. చాలా థ్యాంక్స్ అందరూ ఎవరైతే రాఖీ ఫ్రెండ్స్ ఉన్నారో, అంటే మనలో చాలామంది రాఖీ గురించి అడుగుతూ ఉంటారు, రాఖీ ఎలా ఉంది, రాఖీ ఏం చేస్తుందని చెప్పేసి. రాఖీకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు అన్నమాట ఈ వన్ ఇయర్లో. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఎవరైతే బర్త్డే విషెస్ అందరు చెప్తారు కామెంట్ సెక్షన్, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇది లైక్ చాలామంది మళ్ళీ అడుగుతారు ఎందుకు ఇంత బిల్డప్ దీనికి అని చెప్పేసి. అది మా ఇంట్లో ఉంటుంది, మాకు మా సొంత మనిషిలాగా. సో మన ఇంట్లో ఎవరికైనా సెలబ్రేషన్ చేస్తాం కదా బర్త్డే, సేమ్ లైక్ దట్ అనమాట. దానికి కూడా సెలబ్రేషన్, చిన్న సెలబ్రేషన్, కేక్ మనం తినేది కాకుండా అది వాళ్ళు దాన్ని తినే విధంగా తయారు చేయడం, అన్నీ ఎవ్రీథింగ్, దానికి హెల్త్కి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలన్నమాట. చాలామంది అంటుంటారు ఒక డాగ్ని పెంచుకోండి ఫస్ట్, తర్వాత మాట్లాడండి, తర్వాత మీకే అర్థమవుతుంది ఏం చెప్తున్నావు. అంత లవ్ మీకు వస్తుంది దాని మీద, అది మీ మీద అంత లవ్ చూపిస్తుంది ఖచ్చితంగా. ఏ డాగ్ అయినా మీ మీద అంత అఫెక్షన్ చూపిస్తుంది. సో ఒకటి కొనుక్కోండి, సో ఒకటి అడాప్ట్ చేసుకోండి, ఒక డాగ్ని పెంచండి, అప్పుడు మీకు అర్థమైతే మేము ఎందుకు అని చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫలషిమ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. ఇదే బాయ్ అన్నమాట, స్లీప్లోకి వెళ్ళిపోయింది బాయ్.